Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 30, the situation was brought under control because the substance ne control cheyadam kosam they've also quickly infused the neutralizers. Neutralizers kuda infuse chesi adi it was brought under control. So as of now situation is under control. Galilo kuda water spray chesi water spray dwara one of the antidotes for this is water. Those who are getting infected one is dousing with water, drinking lot of water. So that water spraying in the villages also has been done. Actually Venkatapuram village, entire village has been evacuated. Chala varaku police vrindalu kuda they have broke open the doors kuda pagal kotti lopala unde vallani kuda bayataki teeskellaru. NDRF teams mana SDRF teams kuda chala tondaraga 6:37 lopala vallu kuda cheripoyinaru akade. So paristhiti as of now it's stable, situation is under control. మన ఆనరబుల్ సీఎం గారు కూడా పొద్దు నుంచి హీ వాజ్ రివ్యూయింగ్ ఇట్ పరిస్థితి మళ్ళీ రెస్పాన్స్ మళ్ళీ మెడికల్ నీడ్స్ మెడికల్ రెస్పాన్స్ వేరియస్ అదర్ హాస్పిటల్స్ అదర్ దెన్ కేజీహెచ్ అబౌట్ 800 మెంబర్స్ మేబీ మోర్ వాళ్ళు ఇవాక్యువేట్ చేసి అక్కడ హాస్పిటల్స్కి తీసుకెళ్ళడం ప్రస్తుతం అబౌట్ 246 ఏదో ఉన్నాయని అంటున్నారు మిగతా వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయినారు అండ్ అవుట్ ఆఫ్ దాట్ దే వర్ అబౌట్ 20 ఆఫ్ దెమ్ హూ ఆన్ వెంటిలేటర్ ఆక్సిజన్ అట్లా దే హావ్ బీన్ గివెన్ ఇన్ ద క్రిటికల్ వార్డ్ సో సిట్యుయేషన్ నౌ ఈస్ అండర్ కంట్రోల్ ఓకే సో అది సీఎం గారు కూడా ఎన్క్వైరీ ఆర్డర్ చేశారు సో ఆ ఎన్క్వైరీ స్టార్ట్ అవుతున్నారు ఆల్రెడీ సో ఆ ఎన్క్వైరీలు మనం తెలిసిపోతుంది అది ఎట్లా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఎట్లా అంటే దే ఆర్ స్టోరింగ్ దిస్ స్టైరీన్ ఇన్ వన్ ట్యాంక్ సో నార్మలీ ఆ స్టైరీన్ లెవెల్ ఇవాపొరేట్ కాకుండా దే ఆర్ మెయింటైన్ దట్ బ్యాలెన్స్ సో దాంట్లో దిస్ లిటిల్ టెక్నికల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ బట్ ద యాంటీడోట్ ఈయన న్యూట్రలైజ్ చేయడం కోసం న్యూట్రలైజర్ కూడా పక్కనే ఉంది కానీ అదే ఏదో ఏ కారణం వలన అట్లా న్యూట్రలైజ్ ఇమీడియట్గా కాలేదు దట్ విల్ బి మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు తెలుస్తుంది వన్ థింగ్ ఈజ్ ఈ గ్యాస్ ఈజ్ నాట్ పాయిజనస్ గ్యాస్ So it is nothing to worry to that extent. Adi ekku doses lo manam inhale chesthe that is it may be fatal. So the gas by itself is just gives you irritations as such, and then the mucous membranes look they irritated out. Andukosam water immediately water tho wash cheyadam water taagadam water spray cheyadam so water spray tho em avutunnaru ante aa gas molecules kuda డిజాల్వ్ అయిపోతుంది ఏదండి అది సీ దట్ దట్ వీ విల్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీ విల్ ఇన్వెస్టిగేషన్లో దీస్ థింగ్స్ విల్ కమ్ అవుట్ అది వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ టీమ్స్ మన ఫొరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా ఫొరెన్సిక్ టీమ్స్ కూడా బయలుదేరినారు ఇక్కడ నుంచి కూడా పంపించారు అక్కడ లోకల్ టీమ్స్ కూడా ఉన్నాయి కానీ మనం ఇక్కడ నుంచి కూడా పంపించాము ఫారెన్సిక్ టీమ్స్ అంటే అది ఆ విషయాలన్నీ మన ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది టుడే రైట్ నౌ అవర్ ఫోకస్ వాజ్ ఇవాక్యుయేషన్ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ నెంబర్ టూ ఇస్ కంట్రోల్ అండ్ కంటైన్ So it is all control and contain. There is no more gas leakage. That is number one. As far as medical aid and treatment is undergoing, total casualties is 8 confirmed so far. There are some cases which are still under
వెంటిలేటర్ అండ్ ఆక్సిజన్ బట్ అవుట్ ఆఫ్ ద 8 2 వాజ్ యాక్సిడెంట్ అంటే వాళ్ళు పడిపోయినారు పడిపోయి ఏదో ఇంజరీ అయ్యి దే ఆర్ లెడ్ టు ద డెత్ ఓకే యా ఐ ఆల్సో అపీల్ టు మీడియా అండ్ ఆల్సో జనరల్ పబ్లిక్ ఇది ఏదే కంగారు పడిన విషయం లేదు ద అడ్మినిస్ట్రేషన్ ఆల్ దట్ స్టేక్ హోల్డర్స్ హ్యావ్ రెస్పాండెడ్ వెరీ క్విక్లీ ఇప్పుడు మన పోలీసు వాళ్ళు కూడా లక్కీలీ ప్రతి వెహికల్లో కూడా ఒక లౌడ్ స్పీకర్ ఉన్నాయి మైక్ సో దాంతో అనౌన్స్మెంట్ చేసి అనౌన్స్ చేసిన తర్వాత పబ్లిక్ని కూడా అలర్ట్ చేయడము సో ఎలా చేయాలా ఏం చేయాలని బయటికి రావాలా తీసుకెళ్ళడము అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఆల్ అలర్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఆల్సో అలర్ట్ ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ సో వీఆర్ ఏబుల్ టు రెస్పాండ్ వెరీ క్విక్లీ అండ్ ఆల్ అడ్మినిస్ట్రేషన్ లైక్ కలెక్టర్ గారు ఉన్నారు మన ఇక్కడ చీఫ్ సెక్రటరీ మన సీఎం గారు కూడా కాన్స్టెంట్లీ దే మానిటరింగ్ దాట్ అవును సో దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ ఆల్ దట్ విషయం మనం తెలుసుకుంటాం ఇప్పుడు దేర్ ఆర్ యాక్చువల్లీ 25 ఎంప్లాయీస్ హు ఆర్ మెయింటైనింగ్ దాట్ దే ఆర్ 15 ఇన్ దట్ సైట్ అట్ ద మూమెంట్ 15 మెంబర్స్ ఆర్ దేర్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ప్లాంట్ అని ఐ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అన్నమాట సో అది కూడా మనం కన్ఫర్మ్ చేద్దాం ఆ ఇన్వెస్టిగేషన్లు అన్నీ బయట తెలుస్తుంది కదా వెదర్ ఇట్ ఈస్ నెగ్లిజెన్స్ ఇట్స్ యాక్సిడెంట్ ఇట్ ఈస్ యాక్సిడెంట్ ఎంతవరకు అది నెగ్లిజెన్స్ చెప్పగలుగుతారు అది మనం ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది యా ఐ మీన్ వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీథింగ్ లైక్ దాట్ బికాస్ దే వర్ టేకింగ్ ఏబుల్ టు టేక్ ప్రికాషన్ అండ్ దే వర్ ఆల్సో హెల్పింగ్ ద అడ్మినిస్ట్రేషన్ టు టెల్ అస్ ద యాంటీడోట్స్ ఇట్ ఈ లైక్ రెస్పాన్స్ విత్ వాట్ షుడ్ బి ద ట్రీట్మెంట్ ఎక్సెట్రా ఓకే థ్యాంక్ యూ మైక్స్ ద్వారా అనౌన్స్మెంట్ కూడా చేశారు అనౌన్స్ చేసి అందరినీ విలేజెస్ అపీల్ చేశారు టు కమ్ అవుట్ ఫ్రమ్ ద హౌజెస్ దెన్ పోలీస్ వైపు నుంచి కూడా క్యూఆర్టీ వాళ్ళ రెండు టీంలు పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా రెస్పాండ్ చేసి అది రెస్పాండ్ అయినారు 100108 అంబులెన్సెస్ కూడా రంగంలో దిగినారు పోలీస్ బృందాలు కాకుండా కమిషనర్ పోలీస్ కూడా స్వయంగా 4:30 4:40 కూడా ఆయన పర్సనల్లీ రీచ్ అయ్యి చాలామందిని ఎవాక్యువేట్ చేశారు ఎక్కువ మంది దే ఫైండింగ్ బ్రీదింగ్ ప్రాబ్లం అన్నమాట సో దే వర్ ఆల్ రష్ టు ద హాస్పిటల్ అండ్ దెన్ గివెన్ ట్రీట్మెంట్ ద హాస్పిటల్ సో ఫార్ ద క్యాజువల్టీ ఈజ్ టోటలీ ఇన్ ద హాస్పిటల్ అబౌట్ 4 డెత్స్ అయింది దే వర్ 2 బ్రాడ్ డెత్ అని అంటున్నారు సో క్యాజువల్టీ రేట్ స్టాండ్స్ అట్ 8 సో ఫార్ ఇద్దరు ఏదో పడిపోయి వన్ ఒక వెళ్ళు పడిపోయి ఇంకా ఒక ఏదో పడి ఇంజరీ అయింది బట్ దెన్ దేవర్ అబౌట్ 4 ఆఫ్ దోస్ హూ సకమ్ టు ద వాట్ యు కాల్ ద ఎయిల్మెంట్ వైల్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ 6 అదర్స్ సో టోటలీ 8 ఇప్పటి వరకు కేసెస్ కన్ఫర్మ్ అయింది క్యాజువల్టీస్ ఇంకొక వైపు అక్కడే ఆ ఫ్యాక్టరీలో within 5:30 the situation was brought under control because ee substance ni control cheyadam kosam they've also quickly infused the neutralizers kuda infuse chesi adi it was brought under control so as of now situation is under control గాలిలో కూడా వాటర్ స్ప్రే చేసి వాటర్ స్ప్రే ద్వారా వన్ ఆఫ్ ద యాంటీడోట్స్ ఫర్ దిస్ ఇస్ వాటర్ దోస్ హు ఆర్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ వన్ ఈజ్ డౌజింగ్ విత్ వాటర్ డ్రింకింగ్ లాట్ ఆఫ్ వాటర్ సో దాట్ వాటర్ స్ప్రేయింగ్ ఇన్ ద విలేజెస్ ఆల్సో హ్యాస్ బీన్ డన్ యాక్చువల్లీ వెంకటాపురం విలేజ్ ఎంటైర్ విలేజ్ హెస్ బీన్ ఎవాక్యువేటెడ్ చాలా వరకు పోలీస్ బృందాలు కూడా దే హ్ బ్రోక్ ఓపెన్ ద డోర్స్
డోర్స్ కూడా పగలు కొట్టి లోపల ఉండే వాళ్ళని కూడా బయటకి తీసుకెళ్లారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ మన ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా చాలా తొందరగా 6:37 లోపల వాళ్ళు కూడా చేరిపోయినారు అక్కడ. సో పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ ఇస్ వెరీ ఇట్స్ స్టేబుల్, సిచ్యువేషన్ ఇస్ అండర్ కంట్రోల్. మన ఆనరబుల్ సీఎం గారు కూడా పొద్దున్న నుంచి హీ వాజ్ రివ్యూయింగ్ ఇట్ పరిస్థితి, మళ్ళీ రెస్పాన్స్, మళ్ళీ మెడికల్ మెడికల్ నీడ్స్, మెడికల్ రెస్పాన్స్, వేరియస్ అదర్ హాస్పిటల్స్ అదర్ దెన్ కేజీహెచ్. అబౌట్ 800 మెంబర్స్ మేబీ మోర్ వాళ్ళు ఇవాక్యువేట్ చేసి అక్కడ హాస్పిటల్స్కి తీసుకెళ్ళడము. ప్రస్తుతం అబౌట్ 246 ఏదో ఉన్నాయని అంటున్నారు, మిగతా వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయినారు. అండ్ అవుట్ ఆఫ్ దాట్ దేర్ అబౌట్ 20 ఆఫ్ దెమ్ హవ్ ఓన్ వెంటిలేటర్ ఆక్సిజన్ అట్లా దే హవ్ బీన్ గివెన్ ఇన్ ద క్రిటికల్ వార్డ్. సో సిట్యుయేషన్ నౌ ఇస్ అండర్ కంట్రోల్. ఓకే, సో అది సీఎం గారు కూడా ఎన్క్వైరీ ఆర్డర్ చేశారు. సో ఆ ఎన్క్వైరీ స్టార్ట్ అవుతున్నారు ఆల్రెడీ. సో ఆ ఎన్క్వైరీలో మనం తెలిసిపోతుంది అది ఎట్లా ప్రైమరీగా అంటే ఇన్సిడెంట్ ఎలా జరిగింది. ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఎట్లా అంటే దే ఆర్ స్టోరింగ్ దిస్ స్టైరీన్ ఇన్ వన్ ట్యాంక్. సో నార్మలీ ఆ స్టైరీన్ లెవెల్ ఇవాపొరేట్ కాకుండా దే ఆర్ మెయింటైన్ దట్ బ్యాలెన్స్. సో దాంట్లో దిస్ లిటిల్ టెక్నికల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్. బట్ ది యాంటీడోట్ ఈయన న్యూట్రలైజ్ చేయడం కోసం న్యూట్రలైజర్ కూడా పక్కనే ఉంది, కానీ అది ఏదో ఏ కారణం వలన అట్లా న్యూట్రలైజ్ ఇమీడియట్గా కాలేదు. దట్ విల్ బి మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు తెలుస్తుంది. వన్ థింగ్ ఈజ్ ఈ గ్యాస్ ఈజ్ నాట్ పాయిజనస్ గ్యాస్, సో ఇట్ ఈస్ నథింగ్ టు వరీ టు దాట్ ఎక్స్టెంట్. అదే ఎక్కువ డోసెస్లో మనం ఇన్హేల్ చేస్తే దట్ ఈస్ ఇట్ మే బీ ఫ్యాటల్. సో ద గ్యాస్ బై ఇట్సెల్ఫ్ ఈజ్ జస్ట్ గివ్స్ యూ ఇరిటేషన్స్ యాజ్ సచ్, అండ్ దెన్ ద మ్యూకస్ మెంబ్రేన్స్లో కొద్దిగా ఇరిటేట్ అవుతుంది. అందుకోసం వాటర్ ఇమీడియట్గా వాటర్తో వాష్ చేయడం, వాటర్ తాగడము, వాటర్ స్ప్రే చేయడము. సో వాటర్ స్ప్రేతో ఏమవుతున్నారంటే ఆ గ్యాస్ మాలిక్యూల్స్ కూడా డిజాల్వ్ అయిపోతుంది. ఏదండి అది? దట్ వీ విల్ ద మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, వీ విల్ ఇన్వెస్టిగేషన్లో దిస్ థింగ్స్ విల్ కమ్ అవుట్. అది వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ టీమ్స్. మన ఫొరెన్సిక్ డిపార్ట్మెంట్కి కూడా ఫొరెన్సిక్ టీమ్స్ కూడా బయలుదేరినారు, ఇక్కడ నుంచి కూడా పంపించారు. అక్కడ లోకల్ టీమ్స్ కూడా ఉన్నాయి, కానీ మనం ఇక్కడ నుంచి కూడా పంపించాము ఫొరెన్సిక్ టీమ్స్. అంటే అది ఆ విషయాలన్నీ మన ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. టుడే రైట్ నౌ అవర్ ఫోకస్ వాజ్ ఇవాక్యుయేషన్, మెడికల్ ట్రీట్మెంట్, అండ్ నెంబర్ 2 ఇస్ కంట్రోల్ అండ్ కంటైన్. సో ఇట్ ఈస్ ఆల్ కంట్రోల్ అండ్ కంటైన్. దేర్ ఇస్ నో మోర్ గ్యాస్ లీకేజ్, దట్ ఈస్ నెంబర్ 1. యాజ్ ఫార్ యాజ్ మెడికల్ ఎయిడ్ అండ్ ట్రీట్మెంట్ ఈజ్ అండర్ గోయింగ్, టోటల్ క్యాజువల్టీస్ ఈజ్ 8 కన్ఫర్మ్ సో ఫార్. దెర్ ఆర్ సమ్ కేసెస్ విచ్ ఆర్ స్టిల్ అండర్ వెంటిలేటర్ అండ్ ఆక్సిజన్, బట్ అవుట్ ఆఫ్ ద 8 2 వాజ్ యాక్సిడెంట్. అంటే వాళ్ళు పడిపోయినారు, పడిపోయి ఏదో ఇంజురీ అయ్యి దే ఆర్ లెడ్ టు ద డెత్. ఓకే, ఐ ఆల్సో అపీల్ టు మీడియా అండ్ ఆల్సో జనరల్ పబ్లిక్, ఇది ఏదో కంగారు పడిన విషయం లేదు. ద అడ్మినిస్ట్రేషన్, ఆల్ దట్ స్టేక్ హోల్డర్స్ హ్యావ్ రెస్పాండెడ్ వెరీ క్విక్లీ. ఇప్పుడు మన పోలీసు వాళ్ళు కూడా లక్కీలీ ప్రతి వెహికల్లో కూడా ఒక లౌడ్ స్పీకర్ ఉన్నాయి మైక్, సో దాంతో అనౌన్స్మెంట్ చేసి అనౌన్స్ చేసిన తర్వాత పబ్లిక్ని కూడా అలర్ట్ చేయడము. సో ఎలా చేయాలా, ఏం చేయాలని, బయటికి రావాలా, తీసుకెళ్ళడము. అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఆల్ అలర్ట్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఆల్సో అలర్ట్, ఎస్డీఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ. సో వీఆర్ ఏబుల్ టు రెస్పాండ్ వెరీ క్విక్లీ. అండ్ ఆల్ అడ్మినిస్ట్రేషన్ లైక్ కలెక్టర్ గారు ఉన్నారు, మన ఇక్కడ చీఫ్ సెక్రటరీ,
మన సీఎం గారు కూడా కాన్స్టెంట్లీ దే మానిటరింగ్ దాట్. అవును. సో దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ ఆల్ దట్ విషయం మనం తెలుసుకుంటాం. ఇప్పుడు దేర్ ఆర్ యాక్చువల్లీ 25 ఎంప్లాయీస్ హు ఆర్ మెయింటైనింగ్ దాట్. దేర్ 15 ఇన్ దట్ సైట్ అట్ ద మోమెంట్. 15 మెంబర్స్ ఆర్ దేర్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ప్లాంట్ అని ఐ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో అది కూడా మనం కన్ఫర్మ్ చేసాం. ఆ ఇన్వెస్టిగేషన్లో అన్ని బయట తెలుస్తుంది కదా. వెదర్ ఇట్ ఈస్ నెగ్లిజెన్స్ ఇట్స్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ యాక్సిడెంట్, ఎంతవరకు అది నెగ్లిజెన్స్ చెప్పగలుగుతారు అది మనం ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది కదా. యా, ఐ మీన్ వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీథింగ్ లైక్ దాట్ బికాస్ దే వర్ టేకింగ్ ఏబుల్ టు టేక్ ప్రికాషన్ అండ్ దే వర్ ఆల్సో హెల్పింగ్ ద అడ్మినిస్ట్రేషన్ టు టెల్ అస్ ద యాంటీడోట్స్ సీ లైక్ రెస్పాన్స్ విత్ వాట్ షుడ్ బి ద ట్రీట్మెంట్ ఎక్సెట్రా. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మైక్స్ ద్వారా అనౌన్స్మెంట్ కూడా చేశారు. అనౌన్స్ చేసి అందరినీ విలేజెస్ అపీల్ చేశారు టు కమ్ అవుట్ ఫ్రమ్ ద హౌజెస్. దెన్ పోలీసు వైపు నుంచి కూడా క్యూఆర్టీ వాళ్ళ రెండు టీంలు పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా రెస్పాండ్ చేసి అది రెస్పాండ్ అయినారు. 100108 అంబులెన్సెస్ కూడా రంగంలో దిగినారు. పోలీస్ బృందాలు కాకుండా కమిషనర్ పోలీస్ కూడా స్వయంగా 4:30, 4:40 కూడా ఆయన పర్సనల్లీ రీచ్ అయ్యి చాలామందిని ఎవాక్యువేట్ చేశారు. ఎక్కువ మంది దే ఫైండింగ్ బ్రీదింగ్ ప్రాబ్లం అన్నమాట. సో దే వర్ ఆల్ రష్ టు ద హాస్పిటల్ అండ్ దెన్ గివెన్ ట్రీట్మెంట్ ద హాస్పిటల్. సో ఫార్ ద క్యాజువల్టీస్ టోటలీ ఇన్ ద హాస్పిటల్ అబౌట్ 4 డెత్స్ అయింది. దే వర్ 2 బ్రాడ్ డెత్ అని అంటున్నారు. So casualty rate stands at 8 so far. Iddru edo padipoyi one oka vellu padipoyi inka oka edo padi injury ayindi, but then there were about 4 of those who succumbed to the the ailment while undergoing treatment. 6 others, so totally 8 ippudu varaku cases confirm ayindi casualties. Inkoka vaipu అక్కడే ఆ ఫ్యాక్టరీలో వితిన్ 5:30 ద సిట్యుయేషన్ వాజ్ బ్రాట్ అండర్ కంట్రోల్ బికాజ్ ఈ సబ్స్టెన్స్ని కంట్రోల్ చేయడం కోసం దేవ్ ఆల్సో క్విక్లీ ఇన్ఫ్యూజ్ ద న్యూట్రలైజర్స్ కూడా ఇన్ఫ్యూజ్ చేసి అది ఇట్ వాజ్ బ్రాట్ అండర్ కంట్రోల్. సో యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ ఇస్ అండర్ కంట్రోల్. గాలిలో కూడా వాటర్ స్ప్రే చేసి వాటర్ స్ప్రే ద్వారా వన్ ఆఫ్ ద యాంటీడోట్స్ ఫర్ దిస్ ఇస్ వాటర్. దోస్ హు ఆర్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ వన్ ఈజ్ డౌజింగ్ విత్ వాటర్, డ్రింకింగ్ లాట్ ఆఫ్ వాటర్. సో దాట్ వాటర్ స్ప్రేయింగ్ ఇన్ ద విలేజెస్ ఆల్సో హ్యాస్ బీన్ డన్. యాక్చువల్లీ వెంకటాపురం విలేజ్ ఎంటైర్ విలేజ్ హెస్ బీన్ ఎవాక్యువేటెడ్. చాలా వరకు పోలీస్ బృందాలు కూడా దే హ్యావ్ బ్రోక్ ఓపెన్ ద డోర్స్ కూడా పగలు కొట్టి లోపల ఉండే వాళ్ళని కూడా బయటకి తీసుకెళ్లారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, మన ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా చాలా తొందరగా 6:37 లోపల వాళ్ళు కూడా చేరిపోయినారు అక్కడే. సో పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ స్టేబుల్, సిట్యుయేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. మన ఆనరబుల్ సీఎం గారు కూడా పొద్దు నుంచి ఈ వాజ్ రివ్యూయింగ్ ఇట్ పరిస్థితి, మళ్ళీ రెస్పాన్స్, మళ్ళీ మెడికల్ నీడ్స్, మెడికల్ రెస్పాన్స్, వేరియస్ అదర్ హాస్పిటల్స్ అదర్ దెన్ కేజీహెచ్. అబౌట్ 800 మెంబర్స్ మేబీ మోర్ వాళ్ళు ఇవాక్యువేట్ చేసి అక్కడ హాస్పిటల్స్కి తీసుకెళ్ళడం. ప్రస్తుతం అబౌట్ 246 ఏదో ఉన్నాయని అంటున్నారు. మిగతా వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయినారు. And out of that, there were about 20 of them who on ventilator, oxygen, they have been given in the critical ward. So situation now is under control. Okay. So అది సీఎం గారు కూడా ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. సో ఆ ఎంక్వైరీ
స్టార్ట్ అవుతున్నారు ఆల్రెడీ. సో ఆ ఎన్క్వైరీలు మనం తెలిసిపోతుంది అది ఎట్లా ప్రైమరీగా అంటే ఇన్సిడెంట్ ఎలా జరిగింది ప్రైమరీ ఇన్ఫర్మేషన్. ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఎట్లా అంటే దే ఆర్ స్టోరింగ్ దిస్ స్టైరీన్ ఇన్ వన్ ట్యాంక్. సో నార్మలీ ఆ స్టైరీన్ లెవెల్ ఇవాపొరేట్ కాకుండా దేర్ మెయింటైన్ దట్ బ్యాలెన్స్. సో దాంట్లో దిస్ లిటిల్ టెక్నికల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్. బట్ ద యాంటిడోట్ ఈయన న్యూట్రలైజ్ చేయడం కోసం న్యూట్రలైజర్ కూడా పక్కనే ఉంది, కానీ అది ఏదో ఏ కారణం వలన అట్లా న్యూట్రలైజ్ ఇమీడియట్గా కాలేదు. దట్ విల్ బి మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు తెలుస్తుంది. వన్ థింగ్ ఈజ్ ఈ గ్యాస్ ఈజ్ నాట్ పాయిజనస్ గ్యాస్, సో ఇట్ ఈస్ నథింగ్ టు వరీ టు దాట్ ఎక్స్టెంట్. అదే ఎక్కువ డోసెస్లో మనం ఇన్హేల్ చేస్తే దట్ ఈస్ ఇట్ మే బీ ఫ్యాటల్. సో ద గ్యాస్ బై ఇట్సెల్ఫ్ ఈజ్ జస్ట్ గివ్స్ యూ ఇరిటేషన్స్ యాజ్ సచ్, అండ్ దెన్ ద మ్యూకస్ మెంబ్రేన్స్లో కొద్దిగా ఇరిటేట్ అవుతుంది. అందుకోసం వాటర్ ఇమీడియట్గా వాటర్తో వాష్ చేయడం, వాటర్ తాగడము, వాటర్ స్ప్రే చేయడము. సో వాటర్ స్ప్రేతో ఏమవుతున్నారంటే ఆ గ్యాస్ మాలిక్యూల్స్ కూడా డిజాల్వ్ అయిపోతుంది. ఏదండి అది దట్ వీ విల్ ద మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీ విల్ ఇన్వెస్టిగేషన్లో దీస్ థింగ్స్ విల్ కమ్ అవుట్. అది వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ టీమ్స్. మన ఫొరెన్సిక్ డిపార్ట్మెంట్కి కూడా ఫొరెన్సిక్ టీమ్స్ కూడా బయలుదేరినారు, ఇక్కడ నుంచి కూడా పంపించారు. అక్కడ లోకల్ టీమ్స్ కూడా ఉన్నాయి, కానీ మనం ఇక్కడ నుంచి కూడా పంపించాము ఫొరెన్సిక్ టీమ్స్. అంటే అది ఆ విషయాలన్నీ మన ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. టుడే రైట్ నౌ అవర్ ఫోకస్ వాజ్ ఇవాక్యుయేషన్, మెడికల్ ట్రీట్మెంట్, అండ్ నెంబర్ టూ ఇస్ కంట్రోల్ అండ్ కంటెయిన్. సో ఇట్ ఈస్ ఆల్ కంట్రోల్ అండ్ కంటెయిన్. దేర్ ఇస్ నో మోర్ గ్యాస్ లీకేజ్, దట్ ఈస్ నెంబర్ వన్. యాజ్ ఫార్ యాజ్ మెడికల్ ఎయిడ్ అండ్ ట్రీట్మెంట్ ఈజ్ అండర్ గోయింగ్, టోటల్ క్యాజువల్టీస్ ఈజ్ 8 కన్ఫర్మ్ సో ఫార్. దెర్ ఆర్ సమ్ కేసెస్ విచ్ ఆర్ స్టిల్ అండర్ వెంటిలేటర్ అండ్ ఆక్సిజన్, బట్ అవుట్ ఆఫ్ ద 8 2 వాజ్ యాక్సిడెంట్. అంటే వాళ్ళు పడిపోయినారు, పడిపోయి ఏదో ఇంజురీ అయ్యి దే ఆర్ లెడ్ టు ద డెత్. ఓకే, ఐ ఆల్సో అపీల్ టు మీడియా అండ్ ఆల్సో జనరల్ పబ్లిక్, ఇది ఏదో కంగారు పడిన విషయం లేదు. ద అడ్మినిస్ట్రేషన్, ఆల్ దట్ స్టేక్ హోల్డర్స్ హ్యావ్ రెస్పాండెడ్ వెరీ క్విక్లీ. ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు కూడా లక్కిలీ ప్రతి వెహికల్లో కూడా ఒక లౌడ్ స్పీకర్ ఉన్నాయి మైక్. సో దాంతో అనౌన్స్మెంట్ చేసి అనౌన్స్ చేసిన తర్వాత పబ్లిక్ని కూడా అలర్ట్ చేయడము. సో ఎలా చేయాలా, ఏం చేయాలని, బయటికి రావాలా, తీసుకెళ్ళడము. అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఆల్ అలర్ట్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఆల్సో అలర్ట్, ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ. సో వీఆర్ ఏబుల్ టు రెస్పాండ్ వెరీ క్విక్లీ. అండ్ ఆల్ అడ్మినిస్ట్రేషన్ లైక్ కలెక్టర్ గారు ఉన్నారు, మన ఇక్కడ చీఫ్ సెక్రటరీ, మన సీఎం గారు కూడా కాన్స్టెంట్లీ దే మానిటరింగ్ దాట్. అవును, సో దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ ఆల్ దట్ విషయం మనం తెలుసుకుంటాం. ఇప్పుడు దేర్ ఆర్ యాక్చువల్లీ 25 ఎంప్లాయీస్ హు ఆర్ మెయింటైనింగ్ దాట్. దే ఆర్ 15 ఇన్ దట్ సైట్ అట్ ద మూమెంట్. 15 మెంబర్స్ ఆర్ దేర్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ప్లాంట్ అని ఐ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో అది కూడా మనం కన్ఫర్మ్ చేయాలి. ఆ ఇన్వెస్టిగేషన్లో అన్ని బయట తెలుస్తుంది అది. వెదర్ ఇట్ ఈస్ నెగ్లిజెన్స్ ఇట్స్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ యాక్సిడెంట్, ఎంతవరకు అది నెగ్లిజెన్స్ చెప్పగలుగుతారు అది మనం ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. We have not received anything like that because they were taking able to take precaution, and they were also helping the administration to tell us the antidotes. You see, like response to it, what should be the treatment, etc. Yeah? Okay? Thank you. Thank you. Mike's dwara announcement kuda chesaru.
అనౌన్స్ చేసి అందరినీ విలేజెస్ అపీల్ చేశారు టు కమ్ అవుట్ ఫ్రమ్ ద హౌజెస్. దెన్ పోలీస్ వైపు నుంచి కూడా క్యూఆర్టీ వాళ్ళ రెండు టీంలు పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా రెస్పాండ్ చేసి అది రెస్పాండ్ అయినారు. 100108 అంబులెన్సెస్ కూడా రంగంలో దిగినారు. పోలీస్ బృందాలు కాకుండా కమిషనర్ పోలీస్ కూడా స్వయంగా 4:30, 4:40 కూడా ఆయన పర్సనల్లీ రీచ్ అయ్యి చాలామందిని ఎవాక్యుయేట్ చేశారు. ఎక్కువ మంది దే ఫైండింగ్ బ్రీదింగ్ ప్రాబ్లం అన్నమాట. సో దే వర్ ఆల్ రష్ టు ద హాస్పిటల్ అండ్ దెన్ గివెన్ ట్రీట్మెంట్. ద హాస్పిటల్ సో ఫార్ ద క్యాజువల్టీస్ టోటలీ ఇన్ ద హాస్పిటల్ అబౌట్ 4 డెత్స్ అయింది. దే వర్ 2 బ్రాడ్ డెత్ అని అంటున్నారు. సో క్యాజువల్టీ రేట్ స్టాండ్స్ అట్ 8 సో ఫార్. ఇద్దరు ఏదో పడిపోయి ఒక వెళ్ళు పడిపోయి ఇంకా ఒక ఏదో పడి ఇంజరీ అయింది. బట్ దెన్ దేవర్ అబౌట్ 4 ఆఫ్ దోస్ హూ సకమ్ టు ద వాట్ యూ కాల్ ద ఎయిల్మెంట్ వైల్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ 6 అదర్స్. సో టోటలీ 8 ఇప్పటి వరకు కేసెస్ కన్ఫర్మ్ అయింది క్యాజువల్టీస్. ఇంకొక వైపు అక్కడే ఆ ఫ్యాక్టరీలో వితిన్ 5:30 ద సిట్యుయేషన్ వాజ్ బ్రాట్ అండర్ కంట్రోల్ బికాజ్ ఈ సబ్స్టెన్స్ని కంట్రోల్ చేయడం కోసం దేవ్ ఆల్సో క్విక్లీ ఇన్ఫ్యూజ్ ద న్యూట్రలైజర్స్. న్యూట్రలైజర్స్ కూడా ఇన్ఫ్యూజ్ చేసి అది ఇట్ వాజ్ బ్రాట్ అండర్ కంట్రోల్. సో యాజ్ ఆఫ్ నౌ సిట్యుయేషన్ ఇస్ అండర్ కంట్రోల్. గాలిలో కూడా వాటర్ స్ప్రే చేసి వాటర్ స్ప్రే ద్వారా వన్ ఆఫ్ ద యాంటీడోట్స్ ఫర్ దిస్ ఇస్ వాటర్. దోస్ హు ఆర్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ వన్ ఈజ్ డౌజింగ్ విత్ వాటర్ డ్రింకింగ్ లాట్ ఆఫ్ వాటర్. సో దాట్ వాటర్ స్ప్రేయింగ్ ఇన్ ద విలేజెస్ ఆల్సో హ్యాస్ బీన్ డన్. యాక్చువల్లీ ఆ వెంకటాపురం విలేజ్ ఎంటైర్ విలేజ్ హెస్ బీన్ ఎవాక్యువేటెడ్. చాలా వరకు పోలీస్ బృందాలు కూడా దే హ్యావ్ బ్రోక్ ఓపెన్ ద డోర్స్ కూడా పగలు కొట్టి లోపల ఉండే వాళ్ళని కూడా బయటకి తీసుకెళ్లారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ మన ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా చాలా తొందరగా 6:37 లోపల వాళ్ళు కూడా చేరిపోయినారు అక్కడే. సో పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ ఇస్ వెరీ ఇట్స్ స్టేబుల్. సిట్యుయేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. మన ఆనరబుల్ సీఎం గారు కూడా పొద్దున్న నుంచి ఈ వాజ్ రివ్యూయింగ్ ఇట్ పరిస్థితి, మళ్ళీ రెస్పాన్స్, మళ్ళీ మెడికల్ నీడ్స్, మెడికల్ రెస్పాన్స్, వేరియస్ అదర్ హాస్పిటల్స్ అదర్ దెన్ కేజీహెచ్. అబౌట్ 800 మెంబర్స్ మేబీ మోర్ వాళ్ళు ఇవాక్యువేట్ చేసి అక్కడ హాస్పిటల్స్కి తీసుకెళ్లడం. ప్రస్తుతం అబౌట్ 246 ఏదో ఉన్నాయని అంటున్నారు. మిగతా వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయినారు. అండ్ అవుట్ ఆఫ్ దాట్ దేర్ అబౌట్ 20 ఆఫ్ దెమ్ హావ్ ఓన్ వెంటిలేటర్ ఆక్సిజన్ అట్లా దే బీన్ గివెన్ ఇన్ ద క్రిటికల్ వార్డ్. సో సిట్యుయేషన్ నౌ ఇస్ అండర్ కంట్రోల్. ఓకే. సో అది సీఎం గారు కూడా ఎన్క్వైరీ ఆర్డర్ చేశారు. సో ఆ ఎన్క్వైరీ స్టార్ట్ అవుతున్నారు ఆల్రెడీ. సో ఆ ఎన్క్వైరీలో మనం తెలిసిపోతుంది అది ఎట్లా ప్రైమరీగా అంటే ఇన్సిడెంట్ ఎలా జరిగిందన్నది. ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఎట్లా అంటే దే ఆర్ స్టోరింగ్ దిస్ స్టైరీన్ ఇన్ వన్ ట్యాంక్. సో నార్మలీ ఆ స్టైరీన్ లెవెల్ ఇవాపొరేట్ కాకుండా దే ఆర్ మెయింటైన్ దట్ బ్యాలెన్స్. సో దాంట్లో దిస్ లిటిల్ టెక్నికల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్. బట్ ద యాంటీడోట్ ఈయన న్యూట్రలైజ్ చేయడం కోసం న్యూట్రలైజర్ కూడా పక్కనే ఉంది. కానీ అదే ఏదో ఏ కారణం వలన అట్లా న్యూట్రలైజ్ ఇమీడియట్గా కాలేదు. దట్ విల్ బి మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు తెలుస్తుంది. వన్ థింగ్ ఈజ్ ఈ గ్యాస్ ఈజ్ నాట్ పాయిజనస్ గ్యాస్. సో ఇట్ ఈస్ నథింగ్ టు వరీ టు దాట్ ఎక్స్టెంట్. అదే ఎక్కువ డోసెస్లో మనం ఇన్హేల్ చేస్తే దట్ ఈస్ ఇట్ మే బీ ఫ్యాటల్. సో ద గ్యాస్ బై ఇట్సెల్ఫ్ ఈస్ జస్ట్ గివ్స్ యూ ఇరిటేషన్స్ యాజ్ సచ్ అండ్ దెన్ ద మ్యూకస్ మెంబ్రేన్స్లో కొద్దిగా ఇరిటేట్ అవుతుంది.
అందుకోసం వాటర్ ఇమీడియట్గా వాటర్తో వాష్ చేయడం, వాటర్ తాగడము, వాటర్ స్ప్రే చేయడము. సో వాటర్ స్ప్రేతో ఏమవుతున్నారంటే ఆ గ్యాస్ మాలిక్యూల్స్ కూడా డిజాల్వ్ అయిపోతుంది. సో